సార్ ఒకసారి ఇక్కడ అలా ముందు పోకే నువ్వు ముందు పోక సార్ ప్రొడ్యూసర్ గారు ఒకసారి ఇక్కడ ఒక్క నిమిషం వంద నుండి 150 కిలోమీటర్ల వేగంతో మెరుగాలను వేస్తాయని సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని మరో 24 గంటలు మన వాళ్ళందరినీ తప్పుడు బోట్లు తీసుకోమని చెప్పారు. సముద్రంలో ఏటకెళ్ళి శరీరం కండరాలు అన్ని బలపడ్డాయి. కానీ ఈసారి మన ప్రభుత్వం వచ్చిన అలాంటి వాణ్ణి ఏ అమ్మ ఇష్టపడకుండా ఉంటుంది. దూరం కరిగిన మది మౌనం కరువు పవిత్రమైందో పూత్ర మీనాక్షి కూడా అంతే పవిత్రమైంది. సారీ సారీ ఆ సెటప్ తీవద్దు జిల్లా ఆగ్రా వద్దది ఏమి ఒక నిమిషం ఆగ్రా ఒక్క ల్యాప్టాప్ సార్ వంద నుండి నూట సార్ జస్ట్ ఒక్కసారి లాంచ్ చేస్తారు మీడియాకి సార్ ఇది సరే సార్ కొద్దిగా సార్ సూర్యుడు అయ్యా మన వాళ్ళందరినీ తప్పుడు బోట్లు కట్టేసుకోమని చెప్పు. అట్టగనే ఈసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను చేసే మొట్టమొదటి పని ఈ ఊరికి జెట్టి తీసుకురావటమే. ఓటుకు 3000 ఇస్తా, వచ్చే జాతరకు ఖర్చంతో భరిస్తా. అవసరానికి నడుపుతున్నప్పుడు సడన్ గా ఒక కుక్కి దొరికింది అనుకో, దాకిల్ పోవడం తప్ప ఆ గంగమ్మ తల్లి ఎంత పవిత్రమైందో కూతురు మీనాక్షి కూడా అంతే పవిత్రమైంది. చూసిన సాంగ్ 19 మ్యూజికల్ కార్తిక్ కూడా మ్యూజిక్ మ్యూజికల్ హిట్ సార్ కంటెంట్ అదే వచ్చింది మామూలు గ్రూప్ సాంగ్ సార్ ఒక చిన్న గ్రూప్ సార్ సరియా వన్ సెకండ్ సార్ 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 ఒక బైట్ ఇయర్ ఒక బైక్ సార్ రోల్ సార్ జెట్టి ట్రైలర్ చూసాను ఇప్పుడే చాలా బాగుంది అండ్ అంటే ఒక
ఫిషర్మెన్ తర్వాత ఒక రియల్ రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి చేశారు. గంగమ్మ తల్లి గురించి అంటే మామూలుగా సముద్రం వేటకెళ్ళే వాళ్ళ గురించి దాని మీద ఇన్ డెప్త్ చేశారు. చాలా రియలిస్టిక్గా ఉంది. తర్వాత విజువల్స్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా మట్టిలో నుంచి వచ్చినట్టు చాలా ప్యూర్గా ఉన్నాయి. సో సినిమా కూడా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని. నవంబర్ 4th రిలీజ్ అవుతుంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇవాళ వీరసింహారెడ్డి లొకేషన్లో ఉన్నాము. గోపిచంద్ మలినేని గారిని అడిగిన వెంటనే దీనికి యాక్సెప్ట్ చేసి ట్రైలర్ లాంచ్ చేస్తానమ్మా రండి అని చెప్పేసి మేము మా డెబ్యూ, ఇట్స్ మై డెబ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు గోపిచంద్ మలినేని గారు. వర్దిన్ ప్రొడక్షన్స్లో 4th నవంబర్ వేణుమాధవ్ గారు ప్రొడ్యూస్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక్ గారు డైరెక్షన్ చేయడం జరిగింది. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా వీరమణి గారు అందరికి ఇక్కడ రావడం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై తమ్ముడు జ్యోతి. అడిగిన వెంటనే చాలా తక్కువ టైంలో మాకు సార్ని కల్పించడం, యాక్సెప్ట్ చేయించడం అండ్ సార్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి టైంలో మాకు సార్ రెస్పాండ్ అవ్వడం, విల్ నెవర్ ఫర్గట్ అబౌట్ దిస్. వీఆర్ ఆల్వేస్ ఫీల్ లైక్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ జెట్టి దిస్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. వీరసింహారెడ్జి కొద్ది కింద పెట్టారు సార్. ఓకేనా? వీరసింహారెడ్డి షూటింగ్ షెట్లో మా థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసిన మలినేని గోపిచంద్ గారికి చాలా థ్యాంక్స్. ఈ ట్రైలర్ చూసిన వెంటనే చాలా అద్భుతంగా ఉంది అని మళ్ళీ రెండోసారి కూడా ప్లే చేసి చూసి ఆ ఫిషర్మ్యాన్, ఆ కల్చరు, ఆ లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయని మాకు మంచి అప్రిషియేషన్ ఇచ్చిన గోపిచంద్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. రేపు నవంబర్ 4th మా జెట్టి సినిమా రిలీజ్ అవుతుంది కావున అందరూ చూసి ఆశీర్వదించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ.